హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వెనుగోపాల్. నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి విడుదలైనటువంటి 350 గ్రూప్ సి గ్రూప్ డి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ వీడియోలోకి వెళ్లే ముందు రైల్వే గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్ పరీక్ష తేదీలకి సంబంధించి రైల్వే శాఖ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటనని విడుదల చేసింది. రైల్వే గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్ పరీక్షలు ఏ నెలలో జరగబోతున్నాయనేది రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఆల్రెడీ ఆ వివరాలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ వివరాలు అనేవి చూసే అవకాశం ఉంటుంది. ఇక ఈ వీడియోలోకి వచ్చినట్టయితే, నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి టెక్నీషియన్, జూనియర్ ఇంజనీయర్స్, అసిస్టెంట్ లోకో పైలట్, స్టేషన్ మాస్టర్స్, కమర్షియల్ క్లర్కు, టికెట్ క్లర్కు, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, హెల్త్ ఇన్స్పెక్టరు, ఇలా మొత్తం 350 గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఒక నోటిఫికేషన్ అనేది సర్క్యులేట్ అవుతోంది. చాలా మంది వాట్సాప్లో ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని పదే పదే మెసేజెస్ అనేవి పెడుతున్నారు. సో ఫ్రెండ్స్, నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. కానీ ఇది అందరూ అప్లై చేసుకోవడానికి కాదు, ఆల్రెడీ రైల్వేలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి ప్రమోషన్స్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నార్త్ ఈస్టర్న్ రైల్వే ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం రైల్వే ఎంప్లాయీస్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బయట వాళ్ళు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం లేదు. రైల్వేస్ నుంచి మీరు అప్లై చేసుకునే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ అనేది ఇస్తాము. డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోండి అని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఎవరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోకండి. ఇది ఫ్రెషర్ క్యాండిడేట్స్ కోసం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కాదు. రైల్వే నుంచి మీకు ఉపయోగపడే ఏ చిన్న అఫీషియల్ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. సో అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి, ఎవరు కంగారు పడకండి. రైల్వే రిక్రూట్మెంట్స్కి సంబంధించి సోషల్ మీడియాలో చాలా చాలా నోటిఫికేషన్స్ అనేవి సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. అప్లై చేసుకునే ముందు ఒకసారి ఆ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకొని అప్లై చేసుకోండి. ఎక్కువగా రైల్వే నుంచి డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి. సో ఆ ప్రక్రియలో భాగంగానే ఈ నోటిఫికేషన్ని కూడా విడుదల చేశారు. మీరు అప్లై చేసినా సరే మీ అప్లికేషన్ ఫామ్ని రిజెక్ట్ చేస్తారు. సో అనవసరంగా డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ఎవరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోకండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. రైల్వే రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే అఫీషియల్ అప్డేట్స్ని మన ఛానల్లో అందిస్తాము. ఫ్రెండ్స్, ఇది నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి వచ్చినటువంటి 350 గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన క్లారిఫికేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.